మీ పిల్లలు ఫారిన్లో చదవాలనేది మీ కల, మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు క్రైమ్ ఎనాలిసిస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22 మంది ఐపీఎస్ అధికారులను ఎన్నికలకు దూరంగా పెట్టాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు ఎన్నికల కమిషన్కు ఇచ్చిన లేఖ ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చగా మారింది. తమకు ప్రజల యొక్క ధన మన ప్రాణాలే మాకు ముఖ్యం కానీ రాజకీయ నాయకులు ముఖ్యం కాదు, అలాంటి సేవలు చేస్తున్న మాకు కండువాలు కప్పడం ఎంతవరకు సమంజసం అంటూ పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నెల్లూరు జిల్లా మాజీ పోలీసు అధికారుల సంఘం మోహన్ రావు గారు ప్రస్తుతం ఉన్నారు. ఆయన అడిగి ఇది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది, పోలీస్ అధికారుల మనోధైర్యానికి ఏమైనా బలం చేకూరుస్తుందా, మనోధైర్యం దెబ్బ కొడుతుందా అనే విషయాన్ని మనం ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్. సార్, గత 3 రోజుల నుంచి ఒక లేఖ పోలీసు వర్గాల్లో చర్చగా మారిందండి. ఆంధ్రప్రదేశ్ పోలీసులో 22 మందిని పక్కన ఎన్నికలకు పక్కన పెట్టాలంటూ పురంధేశ్వర్ గారి లేఖ మీరు చూసే ఉంటారు. అక్కడ పోలీసులకి ఒక కండువ ఒక రంగు కప్పడం అనేది ఏ విధంగా మనం భావించుకోవాలండి? సార్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇది ఒక డిసిప్లైన్ ఫోర్స్ సార్. మా డిసిప్లైన్ ఫోర్స్ లో బాస్ ఈజ్ బాస్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే సిద్ధాంతంతో పనిచేస్తాం సార్. మేము ఆఫీసర్ గాని సిబ్బంది గాని అలే అలా పనిచేసే డిసిప్లైన్ ఫోర్స్ లో మాకు ఈ విధంగా రాజకీయాలు అంటగట్టడం, రాజకీయ కండువాలు కప్పడం అనేది హాస్యాస్పదం సార్. ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు వాస్తవం చెప్పాలంటే అసలు ఈరోజు చూడండి సార్, ఈ పత్రికలో ఏం రాస్తారో చూడండి, ఈనాడు పత్రికలో ఏం రాశారో చూడండి, వీళ్ళ ఐపీఎస్ లను రాస్తారు. అవునండి. అసలు ఈ విధంగా జిల్లా అధికారులని మా బాసుల్ని ఈ విధంగా కించపరుస్తూ రాస్తే మా ఆత్మస్థైర్యం పూర్తిగా దెబ్బతింటుంది సార్. కింద స్థాయి సిబ్బంది వరకు ఇప్పుడు ఆ పేపర్ రాసినందుకు సిఎస్ గారు కూడా నిన్న రిజెండర్ ఇచ్చారండి. పోలీసులకి ఇక్కడ కూడా మీరు ఇలా రాయకూడదు, అందులో కొత్తగా వచ్చిన ఐపీఎస్ అధికారులకి ఆ విధంగా ముద్ర వేస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయంటూ ఆయన నిన్న సిఎస్ గారు కూడా రిజెండర్ ఇచ్చారు. మరి ఆ పేపర్ లో వచ్చిందిలో నాకు తెలియదు కానీ సార్ ఇప్పుడు చెప్పండి, ఇటువంటి కొత్త ఆఫీసర్లు 3 వచ్చారు అంటే మనం ఫస్ట్ 22 మంది గురించి వెళ్దామండి. 22 మందిలో ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని టార్గెట్ చేస్తూ మరికొంతమందికి ఆ బలమైన సామాజిక వర్గానికి లింక్ కూడా కలిపారండి. ఉదాహరణకు శ్రీకాకుళం ఎస్పీ రాధిక గారు, రాధిక గారు బ్రాహ్మణి అయినా భర్త రెడ్డి కాబట్టి ఆమె ఆయనకి వాళ్ళకి అనుకూలంగా ఉంటారంటే ఒకటి. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయన బ్రాహ్మణులైనా ఆయనకు కూడా వైసీపీ రంగు కలపడం, ఇలా ఒక్కొక్క వ్యక్తికి వాళ్ళ ఇంటిగ్రిటీని దెబ్బతీసే విధంగా ఆమె రాయడం అనేది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలండి? మీరు అబ్సల్యూట్ కరెక్ట్ సార్ మీరు చెప్పేది. సార్ పోలీసు లో మాకు సామాజిక వర్గాలతో పని ఉండదు సార్. ఇప్పుడు మేము బాస్ చెప్పింది మేము చేస్తాం, బాసులు కూడా ఏంటంటే వాళ్ళకి లాఫుల్ గా ఏది ఉంటే అదే చేస్తారు తప్ప ఎవరి ప్రలోభాలకు లొంగో, ఎవరి అధికారులకు భయపడుతూ ఏదో చేయడానికి అది చాలా తప్పు సార్. అది వాళ్ళు చట్ట పరిమితిలో చట్టానికి లోబడే పనులు చేస్తారు తప్ప చట్టానికి అతీతంగా ఎవరు ఏ బాస్ కూడా పనిచేయడు సార్. కాకపోతే వీళ్ళు ఈ మధ్య మాకు ఈ రంగులు పులివి కండువాలు కప్పి, మీరు చెప్పినట్లు కండువాలు కప్పి మమ్మల్ని డిమారలైజ్ చేస్తున్నారు సార్ పోలీసుని. ఒక్క చిన్న మాట సార్, అసలు ఎట్లున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఈ రాజకీయ నాయకులా కానీ దయచేసి ఈ మీడియా వాళ్ళ గురించి కూడా మాట్లాడాల్సిన సందర్భం ఉంది సార్. మీడియా గురించి మీడియాకు ఒక క్వశ్చన్ చేస్తున్నాను సార్. నేను మమ్మల్ని పార్టీలుగా గ్రూపులుగా డివైడ్ చేసి మీరు చూపిస్తున్నారు, మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారా అని అడుగుతున్నా నేను. మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారా? ఈ రోజు ఈ పేపర్లో ఈ విధంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ సార్ వీళ్ళు ఐపీఎస్ లా అని రాయడం అది ఎంత పోలీస్ డిపార్ట్మెంట్ డ్యామేజ్ అనేది ఒక్కసారి పెద్దలు మీరు ఆలోచించండి సార్. కింద స్థాయి సిబ్బందికి ఎంత ఆత్మస్థైర్యం దెబ్బతింటుందో. అసలు మేము బాసుల దగ్గర ఉద్యోగం చేసేటప్పుడు వాళ్ళ మోడల్స్, వాళ్ళ ఇది, వాళ్ళ వ్యవహారం చూసి మేము చాలా గట్టిగా ఉద్యోగం చేసేవాళ్ళం సార్. అలాంటిది ఆఫీసర్లు ఆ విధంగా మోరల్ వాళ్ళ మోరల్స్ ని వాళ్ళని ఈ విధంగా డ్యామేజ్ చేస్తూ చేస్తే మేము ఏ పాటి ఉద్యోగం చేయగలము? పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఏ పాటి మనుగడ కొనసాగిస్తుందో ఆలోచించండి. దయచేసి ప్రజలు కానీ మేధావులు కానీ మీడియా కానీ ఆలోచించండి. ఒకటి సార్, డిపార్ట్మెంట్ లో పీసీ కానిస్టేబుల్ నుంచి ఎస్పీ స్థాయి వరకు తప్పు చేస్తే వారి మీద క్రమశిక్షణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే స్పెసిఫిక్ గా పొందుపరిచి ఉన్నాయి సార్. ఆ విధంగా తీసుకోవాలి తప్ప ఐపీఎస్ ఆఫీసర్ల మీద బహిరంగంగా నిరాధారమైన ఆరోపణలు చేయడం, వాళ్ళకి పార్టీలు అంటగట్టడం ఈ విధంగా చేస్తే పోలీసు ఏ విధంగా ఉద్యోగం చేయగలదు? అసలు ఈ రాజకీయ నాయకులు పోలీసు లేకపోతే బయట అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు సార్. అలాంటప్పుడు పోలీసులు డిమారలైజ్ చేస్తే పోలీసులు ఏ విధపాటి ఉద్యోగం చేయగలరు? ఈ ఆఫీసర్లు ఇప్పుడు సపోజ్ మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ట్రాన్స్ఫరెంట్ ఎస్పీ గారు చాలా వివాద రహితులు సార్. ఆయన చాలా బ్యాలెన్స్ గా ఉద్యోగం చేసేవారు.
అలాంటి ఆయన కూడా ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు కొత్త ఎస్పీ వస్తే ఆయనకి కూడా రకరకాల ఆరోపణలు ఆరోపించడం అనేది ఎంతవరకు భయం ఆలోచించండి. ఒక ఎస్పీ జిల్లా నుంచి పోతే ఇంకొక ఆయన వచ్చి ఆయనే ఎస్పీ వస్తాడే తప్ప ఇంకా వేరే ర్యాంక్ ఆయన రావు సార్. అలాంటప్పుడు ఆ ఎస్పీని కూడా మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే అసలు ఏ పార్టీకి ఉద్యోగం చేయగలరు, అధికారులు కానీ సిబ్బంది కానీ ఏ పార్టీకి చేయగలరు ఆలోచించండి దయచేసి మీరు ఒకసారి. సార్ మీరు చెప్తున్న దీంట్లో వాస్తవం ఇప్పుడు కనిపిస్తుంది. ఫస్ట్ ఒక ఎస్పీ నెల్లూరు ఎస్పీ సార్ గారు లేదా పల్నాడు ఎస్పీ కొన్ని ఐదుగురు ఎస్పీలు వచ్చారు, వీళ్ళ ఎస్పీలను రాయడం వల్ల వాళ్ళ నెగిటివ్ రాస్తే కొత్తగా వచ్చిన ఎస్పీ మీద ప్రజల్లో ఆ నెగిటివ్ అనే ఆ భావనే ఉంటుంది తప్ప పాజిటివ్ రాదు కదా. ఖచ్చితంగా. ఇప్పుడు నేను చెప్పేది అదే సార్, అదేదో సినిమాలో చెప్పినట్టు పోలీసు వాడు పోతే పోలీస్ స్టేషన్ కే పోతాడు తప్ప రైల్వే స్టేషన్ పోరు సార్. అట్లా ఎస్పీ గారు పోతే ఎస్పీ గారే వస్తారు, ఆ ఎస్పీ గారు కూడా డిఎంఆర్ దగ్గర చేస్తే అసలు ఎవరు దైవాంశ సంపదలు ఎవరైతే రారు, ప్రతి ఒక్కరు ఐపీఎస్ పాస్ అయిన వాళ్ళు ఎస్పీగా వస్తారు సార్. అటువంటి దారిని ఈ ఎస్పీ గారు పోతే మరి ఇంకొక ఎస్పీ ఆ ఎస్పీ వచ్చి డ్యామేజ్ చేస్తే మీకు ఇంక ఎక్కడి నుంచి ఎస్పీలు రావాలో ఎక్కడి నుంచి పోలీసులు కావాలో మాకు అర్థం కాదు. ఎప్పుడు ప్రతిపక్షంలో ఉండేవాడు ఈ ఏపీ పోలీసుల మీద మాకు నమ్మకం లేదు అంటున్నారు. ఎవరికి ఏపీ పోలీసుల మీద ఏ రాజకీయ నాయకుడు నమ్మకం ఉందో చెప్పండి సార్. ఈ విధంగా మమ్మల్ని డ్యామేజ్ చేస్తూ ఈ విధంగా 10 మందిలో చులకాభావం చేస్తే మా ఆత్మశైర్యం దెబ్బతింటే ఇది ప్రజలకి ఇబ్బందే, సొసైటీకి ఇబ్బందే, రాజకీయ నాయకుల మనుగడకి ఇబ్బందే. ఇన్ని మాట్లాడే రాజకీయ ఒకప్పుడు ఒక రాజకీయ నాయకుడు మాట్లాడతారు సార్, నా ప్రోటోకాల్ ముందు మీ డిఐజీ కార్ ఎంత, మీ డిఐజీ కార్ తీయండి ఇక్కడి నుంచి మాట్లాడే రాజకీయ నాయకుడు కూడా ఉన్నారు సార్. ఒక కానిస్టేబుల్ గన్మ్యాన్ లేకపోతే తిరగలేని పరిస్థితిలో ఉండే రాజకీయ నాయకులు మా డిఐజీని మా ఎస్పీని తప్పులు పట్టే పరిస్థితిలో ఉన్నారు సార్. ఇప్పుడు మీరు క్రమశ మీరు ఏదన్నా తప్పు చేసింది, మేము మంచి చెడు రెండు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటాయి సార్, ఉండవని ఏ డిపార్ట్మెంట్ లో ఏ అవస్థలైనా మంచి చెడు ఉంటుంది. చెడు చేసిన వాళ్ళని మీరు క్రమశిక్షణ చర్యలు తీసుకోండి, మీకు ఆథరైజేషన్ గా మీకు పైన ఉండే వాళ్ళకి తగ్గ చర్యలు తీసుకోవాల్సిన ఉన్నాయి. అలాంటి వాటిని వదిలేసి మీరు ఎంతసేపు ఐపీఎస్ ఆఫీసర్ డ్యామేజ్ చేస్తాం, పోలీస్ ఎంతసేపు పోలీస్ పోలీస్ పోలీస్, ఇంకా వేరే డిపార్ట్మెంట్ ఎక్కడ తప్పు చేయడం లేదా సార్? తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, మేము కాదనడం లేదు.